హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో మనం నాటుకోడి పులుసు కంట్రీ చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా చాలా స్పైసీ టేస్ట్తో చూద్దామండి. అంతకంటే ముందు అందరికీ వెల్కమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే డైలీ నోటిఫికేషన్స్, మీకు డైలీ వీడియోస్ వచ్చేస్తాయి. సో నాన్ వెజ్ ఫుడీస్ వాళ్ళు చాలా ఇష్టపడి తినే రెసిపీ కదండి ఇది. చాలా ఈజీగా ఇంట్లో స్పైసీగా రెడీ చేసుకోవచ్చు. ఇది మనం దీనికి ఓల్ గరం మసాలా మనం మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం బయట దొరికే మసాలాలు వాడితే దీనికి ఆ టేస్ట్ ఉండదు. సో దీనికి మనం ఓల్ గరం మసాలా మొత్తం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు వేసుకొని, 1-2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బ్లెండ్ చేసుకోవాలి ఇది మనం చల్లారిన తర్వాత. సో దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, మనం చీల్చుకున్న ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను ఇక్కడ. సో అవి వేసుకొని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు, మనం పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా టేస్ట్ కోసం వేసుకోవాలి. స్పైసీని బట్టి మీరు వేసుకోండి. సో ఇవి బాగా మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మనం మ్యారినేట్ చేస్తాం చికెన్ ఫస్టే అందుకని అనమాట. సో ఇది బాగా వేపుకున్న తర్వాత ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చి పచ్చివాసన అంతా పోతుంది కదా. తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం చల్లుకోండి, ఫ్లేవరు దానికి మనకి ఉల్లిపాయలకి ఫ్లేవర్ పట్టడానికి అనమాట. సో ఇది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా మనం కొంచెం ఆయిల్లో మనం స్పైసెస్ అన్నీ వేపుకోవాలండి. వేపుకుంటే దాని ఫ్లేవర్ అంతా దానికి పడుతుందన్నమాట. సో ఇలాగ మనం బాగా దగ్గరికి వచ్చేసి గ్రేవీ మనకి థిక్గా ఇలాగా ఇలాగా మనం కదుపుకోవాలన్నమాట. సో ఇలాగ వేపుకున్న తర్వాత మనం చికెన్ని, ఇది నాటుకోడి అండి, తీసుకొని మనం దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మనం అది బ్లెండ్ చేసుకుంటాం కదా, పౌడర్స్ అన్ని, స్పైస్ పౌడర్స్ అన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో చికెన్ని మొత్తం మనం ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకొని ఇలాగ బాగా వేపుకోవాలండి. వేపుకొని సిమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ దగ్గరికి ఉడికిపోతుంది ఇలాగా 10-15 మినిట్స్లో. సో తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్, ఇంట్లో కొట్టుకున్న మసాలా పౌడర్ అంతా ఇలా చల్లేసుకొని దీన్ని మనం బాగా దగ్గరికి చేసుకోవాలండి. దీనికి వాటరు అప్పుడే యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ముక్క మనకి బాగా ఉడికిపోతుంది. సో తర్వాత కొంచెం వాటర్ మీకు సరిపడా వాటర్ మీరు చూసుకొని పోసుకోండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు దీనికి. కుక్కర్లో పెడితే మనకి ఇంకా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. సో ఇది బాగా ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఇక్కడ. ఇది బాగా కప్పు మనం వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళీ మనం ఫ్లేవర్ కోసం చల్లుకోవాలి. సో ఇది మూత పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. తర్వాత జీడిపప్పును, నానబెట్టుకున్న జీడిపప్పుని మనం ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. సో దీంట్లో మనం ఉడికింది కదా చికెన్, సో 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఇది పోసేసుకొని ఈ మిక్సీని మనం అందులో కలిపేసుకొని బాగా, తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. నాటుకోడి కదా కొంచెం లేట్గానే ఉడుకుతుంది అన్నమాట, కుక్కర్ పెడితే మీకు ఫాస్ట్గా అవుతుంది. నేనైతే విడిగా చేశాను. సో మనకి బాగా దగ్గరకు వచ్చేసింది. గ్రేవీ బాగా చిక్కబడిపోతుందండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. కొంచెం గరం మసాలా పౌడర్ పైన మళ్ళీ చల్లుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవరు మనకి లాస్ట్లో కూడా ఫ్లేవర్ తగలటానికి మనం చల్లుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర పుదీనా తీసుకొని, కొత్తిమీర అవి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి, అందరికీ తెలిసిన విషయమే ఇది. సో దగ్గరికి బాగా కర్రీ దగ్గరికి అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇది కొంచెం గ్రేవీ అంటే మరీ దగ్గరకు కాకుండా ఇలా పులుసులాగా ఇలాగే ఉండాలండి గ్రేవీ. సో ఇది రాగి సంకట్లో బాగా తింటారు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.